హలో అండి ఇప్పుడు ఇంకో ఐదు రోజులు ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ డిఎంటూ డిఎన్ టు పోటాపోటీగా ఉన్నాయి సర్వేలన్నీ కూడా తెలుగుదేశం ప్రభజనాన్ని సూచిస్తున్నాయి కానీ ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్న దళితులు మైనారిటీలు క్రైస్తవులు ఈ మూడు సామాజిక వర్గాల ప్రజలు ఎవరికి అండగా నిలబడతారు అనుకుంటున్నారు ఒకటి ఈరోజు మీరు అద్భుతమైన ప్రశ్న వేశారు ఏంటంటే దళితులు క్రైస్తవులు మైనారిటీలు ఎవరి పక్క వీళ్ళు మేజర్గా బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు వీళ్ళు ఎవరు అండగా నిలబడతారు అని అడిగారు ఒక్కసారి ఆలోచించుకోండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నుంచి మనం తెలంగాణ ప్రత్యేకమైనప్పుడు మనం ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డప్పుడు మనకున్న పరిస్థితుల్లో అన్ని కులాలని అన్ని మతాలని అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు భావించారు దానికి తగ్గట్టుగా చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలో ఉండేటప్పుడు నేను ఇవి చేస్తాను వీళ్ళని ఆదుకుంటాను ముఖ్యంగా దళితులు మైనారిటీలు క్రైస్తవుల్ని మెప్పించాడు మెప్పించి వాళ్ళ ఓట్లతో గద్దెనెక్కాడు గద్దెనెక్కి అధికారంలోకి వచ్చాడు అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చాడు ఏం చేశాడు ఈరోజు ఒక దళితులు మైనారిటీలు అదే క్రిస్టియన్ల యొక్క మా మనసులో ఏముందో తెలుసా అండి వాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల పద్నాలుగులో కొంతమంది నిలబడ్డారు కొంతమంది నిలబడకపోయి ఉండొచ్చు అది వాళ్ళ వ్యక్తిగతం రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం గుంప గొత్తుగా అందరూగా జగన్మోహన్ రెడ్డి గారికి నిలబడ్డారు వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు వీళ్ళు వాళ్ళ మనస్సాక్షిని ప్రశ్నించుకుంటూ ఉన్నారు రెండు వేల పద్నాలుగులో మనం కొంతమంది వేసాం చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు వేసినా కానీ మన దళితుల కోసం ఇరవై ఏడు సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు మన దళితులపైన ఎలాంటి గొడవలు ఇలాంటివి లేవు మన దళితుల్ని చంపి డోర్ డెలివరీలు చేయడాలు లేవు మన దళితు డాక్టర్లను చంపడా లేవు మన దళితులను అవమానించడాలు లేవు మన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులని అంటే కావాలనే పెట్టి ఎవరిని వేధించింది లేదు అని చెప్పి దళితులు ఆలోచిస్తూ ఉన్నారు అదే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మన దళితుల్ని చంపేశాడు కదరా నా 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 రాగాలు తీస్తాడు కానీ ఈరోజు మన దళితుల్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చూస్తున్నాడు మన ఒక్క దళితుడి కన్నా గౌరవం కల్పించాడా ఎంతోమంది దళితుల్ని మన అమ్మాయి యొక్క దళితులపైన కేసులు పెట్టాడు మన దళిత భూములు లాక్కునేశాడు అదేవిధంగా మన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి డోర్ డెలివరీ చేశాడు చంపిన వ్యక్తిని తన పక్కన పెట్టుకుంటున్నాడు అదేవిధంగా మన దళితుల్ని ఎట్ల పడితే అట్లా అవమానించిన రోజాకి మంత్రి పదవి ఇచ్చాడు అదేవిధంగా మన దళిత డాక్టర్ కష్టపడి మన పేదంటి బిడ్డ చదువుకొని అత్యున్నత స్థాయిలోకి వస్తే వీళ్ళ ఎమ్మెల్యే చంపేస్తే అతనికి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు చూడండి ర పెట్ల గణేష్కి ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా ఆలోచించండి మనం ఆ రోజు మెజారిటీ ఇవ్వకపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారికి మన దళితుల కోసం ఆయన ఎన్నో చేశాడు ఇరవై ఏడు సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చాడు కార్పొరేషన్ లోన్లు ఇచ్చాడు సబ్ప్లాండ్ నిధులు ఇచ్చాడు మన పిల్లల్ని చదివిపించడానికి కోసం చేశాడు బ్యాక్లాగ్ పోస్టులు ఇచ్చాడు ఇవన్నీ చంద్రబాబు నాయుడు మనకి ఇచ్చాడు జగన్ వచ్చి దీనికంటే అద్భుతమైన పరిపాలన చేస్తా అన్నాడే ఒక కార్పొరేషన్ లోన్ అన్నా ఇచ్చాడా ఆ ఇరవై ఏడు సంక్షేమ పథకాలను ఎందుకు రద్దు చేశాడు నిజంగా మన దళితులకు మంచి చేయాలనుకుంటే ఎక్కడా మనకు మంచి చేయలేదురా నా అందరూ ఇచ్చే పథకాలని మనకిచ్చేసి చేతులు దుడుపుకుంటూ ఉన్నాడు మాటలు మాత్రం తీయగా చెప్తున్నాడు చేతల్లో మాత్రం నరకం చూపిస్తున్నాడు రా జగను అని ఈరోజు ప్రతి ఒక్క దళితుడు తన మనస్సాక్షిగా ఆలోచిస్తూ ఉన్నారండి అదేవిధంగా మైనారిటీలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు అండగా నిలబడ్డారు ఈరోజు ఏమైందంటే ఆ మైనారిటీలు ఎంత బాధపడుతున్నారంటే మైన మన మైనారిటీలని ఇతను ఎంత అవమానింపజేశాడు గతంలో చంద్రబాబు నాయుడు గారు మన మైనారిటీల కోసం బ్రహ్మజానికి మన పేదవాళ్ళు ఉంటారు అలాంటి పేదవాళ్ళకి పండుగ చేసుకోరు అందుకని పండుగ కానుకలిచ్చి మన మైనారిటీల్లో ఉండే పేదవాళ్ళని ఆదుకున్నాడు కురాన్లో ఒకటి చెప్తారు రంజాన్ మాసంలో సహాయం చేయాలి లేని వాళ్ళకి సహాయం చేయడమే నిజమైన బాధ్యత అని ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బాధ్యతగా తీసుకొని మైనారిటీలు పేదవాళ్ళు ఉంటే ఆ పేదవాళ్ళకి పండుగ కానుకలు చాదుకున్నాడు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అది కంటిన్యూ చేస్తా అని ఎందుకు రద్దు చేశాడు అదేవిధంగా దుల్ఖాన్ పథకం ఇచ్చి మన వాళ్ళని ఆదుకున్నాడు ఈద్గాలు కట్టించాడు దర్గాలు కట్టించాడు అదేవిధంగా మన మౌజాములకు వీళ్ళందరికీ గౌరవ గుర్తింపు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత ఒక దర్గా కానీ ఒక మసీదు కానీ కట్టించాడా లేదు మన వక్స్పోర్డ్ భూములన్నీ దోచుకు తింటూ ఉన్నారు వీళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఈ విధంగా చేస్తూ ఉంటే మనం ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మైనార్టీలు మనం నమ్మే అవకాశం ఇచ్చాం ఈ జగన్మోహన్ రెడ్డికి కానీ మన మైనారిటీ వక్స్పోర్ట్ భూములు దోచుకుంటున్నాడు అదేవిధంగా మన మసీదులను కూల్చివేస్తున్నాడు మన మసీదులు కనీస మరమ్మతులకు కూడా డబ్బులు ఇవ్వటం లేదు మన మైనారిటీ బిడ్డ ఒక పేదింటి బిడ్డ మిస్బా చదువుకొని అత్యున్నత స్థాయికి వచ్చి ఉంటుంది అలాంటి బిడ్డని వేధించి వేధించి వైఎస్ఆర్సీపీ నాయకులు చంపారు అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వేధింపులు తట్టుకోలేక మన అబ్దుల్ సలాం మరణించాడు ఇవి మాత్రమే కాకుండా మన మైనారిటీ బిడ్డని చంద్రబాబు నాయుడు గారు గతంలో శాసన మండలికి చైర్మన్గా అవకాశం ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా అత్యున్నత స్థాయిలో మన మైనారిటీ బిడ్డ ఉంటే ఆ రోజు శాసనమండలి మన ఖురాన్ ఒకటి చెప్తుంది ఎల్లప్పుడూ ధర్మం వైపు నిలబడు నీ గొంతుపైన కత్తి పెట్టినా నీ ప్రాణం పోతున్న ధర్మం వైపు నిలబడితే ఆ దేవుడు నిన్ను కాపాడుతాడని కురాన్ చెప్పింది ఆ మాట కోసం ఆ రోజు ధర్మం వైపు నిలబడి అమరావతి రాజధాని కోసం నిలబడితే మన మైనారిటీ ముద్దబిడ్డ షరీఫ్ గారు ఈ వైసీపీ నాయకులు ఈ వైసీపీ మంత్రులు ఏమన్నారో తెలుసా నువ్వు ఒక తొరకోడివి నువ్వు ఒక సాయిబుకే పుట్టావా అని మనల్ని అవమానించే విధంగా మాట్లాడారు ఒక్కసారి ఆలోచించండి ఈయనకి మన పైన ప్రేముందా మన మైనారిటీ బిడ్డ అత్యున్నత స్థాయిలో ఉంటే ఆ విధంగా అవమానించాడు ఇలాంటి వ్యక్తికి మనం ఓటేస్తామా అని ఈరోజు మైనారిటీలు ఆలోచిస్తున్నారు వాళ్ళ గుండెలపైన చేసుకొని వాళ్ళు నమ్మే కురాన్ని గుర్తు చేసుకొని మనల్ని ఈ విధంగా మోసం చేసిన జగన్మోహన్ రెడ్డిని మన ఓటుతో బుద్ధి చెబుదాం ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనకు ఉర్దూ డిఎస్సి ఇచ్చి టీచర్స్ని రిక్రూట్ చేశాడు మనం మైనారిటీలకి విదేశీ విద్య చే సహాయం అందించాడు ఇన్ని చేశాడబ్బా అందుకని మనం ఆయనకు అండగా నిలబడాలి మన కురాన్ ఒకటే చెప్తుంది మన కష్టంలో అండగా నిలబడిన వ్యక్తికి ఆయన కష్టంలో ఉండేటప్పుడు మనం అండగా నిలబడాలని ఆ విధంగా మనం కురాన్ని పవిత్ర కురాన్ని ఆ అల్లాన్ని తలుచుకొని ఖచ్చితంగా మనకు మంచి చేసిన చంద్రబాబు కోట్టేద్దాం మాయ మాటలు చెప్పి మనల్ని దగా చేసి మన మైనారిటీల్ని అవమానింప చేసే విధంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డిని ఓడిద్దామని ఈరోజు ప్రతి మైనారిటీ సోదరుడు తాను నమ్మే అల్లాని గుర్తు చేసుకొని పవిత్రం సమయమైన నమాజ్ చేసేటప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ కోటేయడం కోసం అదేవిధంగా క్రైస్తవులు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ స్వీప్గా క్రైస్తవులందరూ ఓట్లేశారు ఈరోజు ఆ క్రైస్తవులు ఆలోచిస్తూ ఉన్నారు ఏమని తెలుసా మనవాడు మన క్రిస్టియన్ అని చెప్పాడు రా జగన్ రెడ్డి కానీ మనకి ఏం చేశాడు మన క్రిస్టియన్ మిషనరీ భూముల్ని దోచుకు తింటూ ఉన్నాడు కాకినాడ దగ్గర కావచ్చు ఇంకా రాష్ట్రంలో అనేక చో చోట్ల దగ్గర అదేవిధంగా మన క్రైస్తవులు అవమానించే విధంగా చేస్తాడు మన క్రైస్తవులకి ఏదైనా ఒక మంచి పథకం పెట్టడం లేదు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మనం ఓట్లు కానీ చంద్రబాబు నాయుడు మన ప్రతి క్రిస్మస్కి పండుగ కానుకలు ఇచ్చాడు కానీ జగన్ రెడ్డి ఒక క్రిస్మస్ కన్నా మనకు పండుగ కానుకలు ఇచ్చాడా లేదే మన క్రిస్టియన్ మిషనరీ భూములు దోచుకున్నా అదేవిధంగా జెరూసలమ్ మీ అతడికి సహాయం చేస్తామన్నాడు ఎక్కడ సహాయం చేశాడండి ఈ విధంగా ఏమి సహాయం చేయకుండా మనల్ని దగా చేస్తూ ఉన్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మన క్రైస్తవుడు మన క్రైస్తవుడు అని ఈరోజు మన క్రైస్తవులు అనగదొక్కుతూ ఉన్నాడు ఏమన్నా సంపాదించుకున్నారంటే వాళ్ళు సంపాదించుకున్న ఈరోజు వాళ్ళ బావ బ్రదర్ అనిల్ కూడా ఏమని చెప్తూ ఉన్నాడు చూస్తూ ఆ రోజు ఆయనే కదా మనకు చెప్పింది క్రైస్తవులు అందరూ జగన్ కోటేయాలి ఈరోజు ఆయనే బయటకు వచ్చి ఏమంటూ ఉన్నాడు జగన్కి నేను తప్పు చేశాను మీరెవరో ఓటేయద్దని చెప్తున్నాడు అంటే అతని ఎంత నీచుడో ఒక్కసారి అర్థం చేసుకోండి మన బైబుల్ ఒకటే చెప్తుంది ధర్మంగా ఉండండి అధర్మాన్ని నమ్మద్దండి కానీ ఈరోజు అధర్మాన్ని పెంచి ప్రోత్సహిస్తూ రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నా ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా అని ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఆలోచిస్తూ ఉన్నాడు ఎందుకంటే మనకు మతం ముఖ్యం కాదు కులం ముఖ్యం కాదు ప్రాంతం మనం అభివృద్ధి చెందాలి మన జీవన విధానాలు పెంపొందాలి అలా పెంపొందాలంటే అది చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతారు ఆయన ఏ రోజు కులం చూడలేదు మతం చూడలేదు ఓటు వేసారా వేయలేదా అనేది చూడలేదు అందరూ అభివృద్ధి కోరుకుంటున్నారు అలాగందరూ మంచి కోరే వ్యక్తికి మనం ఓటేద్దామని ఈరోజు క్రైస్తవులు అనుకుంటున్నారు ఈ విధంగా అన్ని సామాజిక వర్గం వాళ్ళు అన్ని మతాల వాళ్ళు దళితులు కావచ్చు క్రైస్తవులు కావచ్చు మైనారిటీలు కావచ్చు మనకు మంచి చేసే చంద్రబాబుకు ఓటేద్దాం మనల్ని మాయమాటలు తీయగా మాయమాటలు చెప్పి మనల్ని దగా చేసిన జగన్ని మన ఓటుతో బుద్ధి చెప్దాం మన సత్తా ఏంటో చూపిద్దాం అనుకుంటూ ఉన్నారండి వాళ్ళు మనస్సాక్షిగా ఆలోచించి